హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కొన్ని పాత నగలను ఎలా ట్రెండీగా రీడిజైన్ చేసుకోవచ్చు ఐడియా షేర్ చేశాను మెయిన్గా రూబీ నెక్లెస్ను లేటెస్ట్ నక్షి డిజైన్స్ ఉన్నాయి కదండి అలా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చో ఐడియా షేర్ చేశానండి ఆర్నమెంట్కి సూట్ అయ్యే విధంగా ఒక మల్టిపుల్ అంటే టూ త్రీ రీడిజైనింగ్ ఐడియా షేర్ చేస్తాను మీకు కూడా ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రిడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే ఆర్నమెంట్ పిక్ మెయిల్ చేయండి నా మెయిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రజెంట్ సెప్టెంబర్ మంత్ మెయిల్స్ చేస్తున్నానండి వీడియో చేయడానికి అయితే టైం పడుతుంది మీ మెయిల్కి త్వరగా రిప్లై రావాలి అంటే సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ యూజ్ చేయండి ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను ఇక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అంతా చూసేయండి ఆప్షన్ ఏంటో చెప్తానండి మామూలుగా నా యూట్యూబ్లో నా వీడియో ఓపెన్ చేయగానే మీకు ఇలా లైక్ డిస్లైక్ షేర్ అలాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి కదండీ ఇక్కడ థ్యాంక్స్ అనే బటన్ ఉంది చూడండి దీన్ని సూపర్ థ్యాంక్స్ అంటారనమాట అంటే ఆ సూపర్ థ్యాంక్స్ పైన ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా మనీ చూపిస్తుందండి ఫార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ వరకు చూపిస్తుంది మీరు ఏంటంటే అంటే మీరు మెయిల్స్కి తొందరగా రిప్లై కావాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంది కదండి దాన్ని ఎడిట్ చేసేసి మీరు ఏ రోజు మెయిల్ చేశారో ఆ డేటు అలాగే మీ ఏం నేమ్తో మెయిల్ చేశారు ఆ నేమ్ కూడా మెన్షన్ చేస్తూ అక్కడ మీరు హండ్రెడ్ రూపీస్ బై చేశారనుకోండి ఇక్కడ ఏంటంటే నాకు సూపర్ థ్యాంక్స్ కింద నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందండి మీరు ఈ ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళు యూస్ చేయండి త్వరగా మీకు మెయిల్కి రిప్లై రావాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ యూజ్ చేశారండి సుజాత గారు థ్యాంక్ యూ అండి సుజాత గారు తన ఓల్డ్ జ్యువెలరీకి పగడాలు ముత్యాలు ఎంబ్రాయిడ్ అండ్ రూబీ డ్రాప్స్తో ఏవైనా రిడిజైనింగ్ ఐడియాస్ షేర్ చేయమని అడిగారండి ఫస్ట్ ఆర్నమెంట్ ఇది లావెండర్ కలర్ స్టోన్స్ తో అంటే మనకి లైట్ పర్పుల్ కలర్ స్టోన్స్ తో వచ్చిందండి స్టోన్స్ నెక్లెస్ మనకి మిడిల్ లో పెండెంట్ ఇలా వచ్చింది సైడ్ చేయన్ అంతా ఇలా పీసెస్ పీసెస్ లూప్స్ తో అటాచ్ చేసిందండి అలాగే లైట్ లావెండర్ కలర్ లో ఇలా డ్రాప్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయండి ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి మనకి ఇలా కోరల్ అండ్ పోల్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా అన్ని మనము లూప్స్ ఇచ్చేసేసి ఇలా టూ కలర్ కాంబినేషన్ లో ఇలా డ్రాప్స్ వేస్తే నెక్లెస్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న పగడాలు వస్తున్నాయి కదండి అలా బంచిలాగా తీసేసుకొని ఆ పెండెంట్ని మిడిల్లో ఇలా అటాచ్ చేయించండి అలాగే సైడ్స్ మనకి లూప్స్ అటాచ్ ఉన్నాయి కదా ఆ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా అవి సైడ్కి ఇలా అటాచ్ చేయించండి వాటికి కూడా మీరు పాల్ డ్రాప్స్ వేస్తే బాగుంటుంది ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఈ నెక్లెస్ మనకి రూబీ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్స్తో వచ్చిందండి పెండెంట్ ఇలా మనకి లాంగ్గా వచ్చేసింది సైజ్ చైన్ డిజైన్ అంతా ఇలా వచ్చిందండి ఇది టూ కలర్ కాంబినేషన్లో ఉంది దీనికి ఏంటంటే టూ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి జస్ట్ మీరు పర్ల్స్ వేయించుకొని ఇలా గుత్తుల్లాగా వేయించుకొని గుట్టసల్లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఎందుకంటే వేరే కాంబినేషన్ కన్నా ఓన్లీ పోల్స్ కాంబినేషన్ అయితే దీనికి చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ మనకి ఏంటంటే గోల్డ్ మూవల్ హ్యాంగ్ అవుతే ఇలా వచ్చాయండి వీటికి ఏంటంటే మీరు ఇలా పర్ల్స్ గుత్తులు గుత్తులుగా వేయించుకోండి ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పర్ల్స్ కాంబినేషన్ వద్దనుకుంటే ఇలా కోరల్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ కానీ రూబీ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ కానీ రూబీ అండ్ పర్ల్స్ కానీ ఇలా ట్రై చేయించండి ఇక నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ రూబీ కాంబినేషన్లో ఉన్నాయండి వీటికి ఏంటంటే పర్ల్స్ అండ్ రూబీ కాంబినేషన్లో కొంచెం పెద్ద పెద్ద సైజ్ డ్రాప్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉంటున్నాయి కాబట్టి మీరు ముందు ఇయర్ రింగ్స్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ రెండు కలిపి కూడా మీరు ఒక పెద్ద హెవీ ఇయర్ రింగ్స్గా డిజైన్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ పై వాటికి కింద వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా అటాచ్ చేయించేసి ఈ పీసెస్ అటాచ్ చేయించేసి ఇలా హెవీగా మీరు ముచ్చాలు గుత్తులు వేయించుకున్నారనుకోండి గుట్టపుసలాగా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఇయర్ అండి ఇవి ఎన్నమి వర్క్ వచ్చాయి అలాగే ఏంటంటే గోల్డ్ మూవైల్ హ్యాంగ్ అవుతున్నాయి వీటి కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకోండి ఇలా పర్ల్స్ అండ్ ఎమ్రాల్ కానీ రూబీ బీడ్స్తో ఇలా లాంగ్గా మీరు డ్రాప్స్ వేయించుకోండి చాలా బాగుంటుంది ఈ గోల్డ్ జుమ్కాస్ పంపించారు కానీ మీరు ఆర్నమెంట్ పిక్ క్లియర్గా పెట్టలేదండి ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కలిపి కూడా మీరు ఒక అంటే పోల్స్ మాలలో ఇలా డిజైన్ చేసుకోవచ్చండి ఇది సేమ్ అలాగే ఓల్డ్ ఇయర్ రింగ్స్తో ఇలా డిజైన్ చేసిన చైన్ అండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇక నెక్స్ట్ మెయిల్ భారతి అండి థ్యాంక్ యూ అండి భారతి గారు తన ఓల్డ్ ఆర్నమెంట్కి గుట్ట పుసల్లాగా హెవీ డిజైనింగ్ ఐడియా కావాలని అడిగారండి ఈ ఆర్నమెంట్ అంతా మనకి మీడియం లెంత్లో లో ఉంది అలాగే ఏంటంటే అంతా స్టోన్స్ తో వచ్చేసింది అండి దీంట్లో ఏంటంటే రూబీ ఎమ్రాల్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో ఉంది పెండెంట్ కూడా చాలా చిన్న సైజ్ లో వచ్చిందండి అలాగే సైడ్ షైన్ అంతా ఇలా డిజైన్ వచ్చేసింది మనకి పికాక్ డిజైన్ వచ్చింది అలాగే ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి ఎక్కువ చేంజెస్ లేకుండా మనం గుట్ట డిజైన్ చేసుకోవాలి అనుకుంటే హారం అంతా లూప్స్ ఇచ్చేసి ఇలా త్రీ టూ త్రీ కానీ ఎక్కువ కొంచెం గుత్తులు గుత్తులుగా వచ్చే విధంగా మనం గుట్ట పుసల్లాగా ముచ్చాలు వేయించుకొని ఇలా డిజైన్ చేసుకోవచ్చండి ఇలా అయితే మనకు కొంచెం తక్కువ వెయిట్లోనే అయిపోతుంది ఇలా సింపుల్గా కాకుండా కొంచెం హెవీ హారం లాగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న కుందన్ పెండెంట్ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి పెండెంట్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు ట్రీ కలర్ కాంబినేషన్లో ఈ పెండెంట్స్ని కింద మనకి మిడిల్లో పెండెంట్ లాగా అలాగే ఏంటంటే చైన్ని మనం ఏంటంటే మిడిల్లో అక్కడక్కడ ఈ పీసెస్ అటాచ్ చేయించేసేసి మిడిల్లో అంతా గ్యాప్స్ ఇస్తూ మనము ఇలా పీసెస్ అటాచ్ చేయించాలండి ఇలా అయితే హెవీగా బాగుంటుంది మిగిలిన ప్లేస్లో అంతా మనకి ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి మనకి ముత్యాలు గుత్తులు వేయిస్తే ఇలా హెవీ గుట్టపుసలాగా ఉంటుందండి ఇలా డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అంటే కొత్త హారంలాగా న్యూ లుక్లో ఉంటుంది కానీ గోల్డ్ మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి ఇలా డిజైన్ చేసుకోవడానికి ఒక మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ పట్టవచ్చండి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఇక నెక్స్ట్ మెయిల్ స్వాతి రెడ్డి అండి థ్యాంక్ యూ అండి స్వాతి రెడ్డి గారు ఎంబ్రాయిల్ స్టోన్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ మనకి ఫ్లవర్ మోటివ్స్తో ఉంటుంది ఈ టైప్ ఆఫ్ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియా ఐడియాస్ నేను చాలా షేర్ చేశాను ఈ నెక్లెస్ వేసుకుంటే మనకి సింపుల్గా సింగిల్ లైన్లో అనిపిస్తుంది కాబట్టి కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇలాంటి చిన్న పెన్నెంట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్లవర్ మోటివ్ వచ్చిన దగ్గరలో మనకి చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి ఈ చిన్న పెన్నెంట్స్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వచ్చిన పెన్నెంట్ కాబట్టి ఇలా అటాచ్ చేయించి ఇలా డ్రాప్స్ కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి నెక్లెస్ చాలా బ్రాడ్గా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ మనకి ప్లెయిన్ గోల్డ్ వచ్చిన షార్ట్ నెక్లెస్ లాగా ఉందండి పెండెంట్ మాత్రం కొంచెం పెద్దగా వచ్చేసింది సైడ్ చైన్ అంతా ఇలా ప్లెయిన్ గోల్డ్తో మనకి ఇలా డిజైన్ వచ్చిందండి ఈ నెక్లెస్ని మీరు బొట్టుమాల డిజైన్లో కానీ మ్యాంగోమాల డిజైన్లో కానీ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ప్లెయిన్ మ్యాంగోస్ కానీ లేకపోతే స్టోన్స్ వచ్చిన మ్యాంగోస్ కానీ ఇలా మోటివ్స్ అన్ని అంతా అటాచ్ చేయించుకొని సైడ్ సైడ్ ఇలా డిజైన్ చేసుకోండి అలాగే పెన్నెంట్ కూడా మనకి ఇలా పెద్దగా వచ్చింది కాబట్టి చుట్టూ కూడా మ్యాంగోస్తో చిన్న చిన్న మ్యాంగోస్తో ఇలా డిజైన్ చేసుకొని ఇట్లా మనం బ్రాడ్గా మాల లాగా నక్షి డిజైన్లో ఇలా డిజైన్ చేసుకోవచ్చండి మీరు అన్ని హారాలు పంపించారు కాబట్టి దీనికి ఒక విధంగా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ఈ రూబీ నెక్లెస్ అండి ఈ రూబీ నెక్లెస్ చాలా బాగుందండి మీది డిజైన్ జస్ట్ డ్రాప్స్ వేయించాలి అనుకుంటే ఇలా పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్ కాంబినేషన్లో ఇలా డ్రాప్స్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి పెండెంట్కి అలాగే సైడ్ చెైన్ అంతా ఇయరింగ్స్ కూడా మ్యాచింగ్ ఇయర్ కూడా ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ నక్షి ట్రెండ్లో ఉంది కాబట్టి అలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నక్షి పెండెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా మిడిల్లో గ్యాప్స్ ఇస్తూ ఇలా అన్ని అటాచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా డిజైన్ చేసుకోవడానికి మీకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు గోల్డ్ పట్టవచ్చండి కానీ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేయండి ఇక నెక్స్ట్ హారం అండి ఈ పువ్వులం రీడిజైనింగ్ ఐడియాస్ నేను చాలా షేర్ చేసా అండి చేయించుకున్న ఆర్నమెంట్ పిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి కలెక్షన్ మీకు హెవీగా కావాలి అనుకుంటే హెవీగా లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే లైట్ వెయిట్లో ఎలా అయినా ఇక్కడ ఉన్నాయండి మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండే వీడియోస్లో నేను చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఇక నెక్స్ట్ మెయిల్ ప్రవీణ అండి థ్యాంక్ యూ అండి ప్రవీణ గారు తన ఆరవంకి ఎక్స్చేంజ్ చేయడం ఇష్టం లేదు అలాగే తను యూస్ కూడా చేయట్లేదండి అందుకే రీడిజైనింగ్ ఐడియా షేర్ చేయమని అడిగారు తన అరవంకి డిజైన్ ఇలా ఉందండి మొత్తం స్టోన్స్తో వచ్చేసింది పైన మనకి పీకాక్ డిజైన్ కూడా వచ్చిందండి ఈ అరవంకిలో మనకి రూపీ అండ్ ఎమ్రోల్ అండ్ సీజెడ్ స్టోన్స్ యూజ్ చేశారు అలాగే ఏంటంటే ఈ అరవంకి కొంచెం చాలా సింపుల్గా అనిపిస్తుంది మామూలుగా ఇలా అరవంకి ఇలా కిందికి ఇలా డ్రాప్స్ వచ్చే విధంగా జాలీ డిజైన్లో ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది మీ దానికి కూడా ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇలా హెవీగా వద్దు అనుకుంటే మీరు కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలా పర్ల్స్ కాంబినేషన్లో ఇలా మీరు చైన్తో అల్లుతారు కదండి అలా గోల్డ్ బాల్స్తో కానీ ఇలా పర్ల్స్ కాంబినేషన్లో కానీ మిడిల్లో ఒక చిన్న పెండెంట్ ఇచ్చి ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి పిక్ ఎడిట్ చేయడానికి సరిగ్గా కుదరలేదండి కానీ మీరు కరెక్ట్గా ఇలా చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో